ఈ నెల 30వ తేదీన గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా మహాసభ జరుగుతుందని, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కన్వీనర్ డీపీ పోలయ్య పిలుపునిచ్చారు. సైదాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసైన్మెంట్ భూములు ఇతర సమస్యల పరిష్కారాలపై మహాసభలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు చెంగల్రావు, రమేష్, నవకోటి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి నెల్లూరు జిల్లా మహాసభ డిసెంబర్ 30 తేదీన రిటైర్డ్ అధికారుల భవనంలో మహాసభ జరుగుతున్నది. ఈ సభకి అఖిల భారత రైతు కుటుంబ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చిట్టిపాటి వెంకటేశ్వర గారు, అఖిల భారత రైతు కుటుంబ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ నాంచాల గారు హాజరవుతున్నారు. కావున జిల్లాలోని రైతులు, కౌలు రైతులు, పేదలు మొత్తం కలిసి అందరూ ఆ సభకు హాజరయ్యి జయప్రదం చేయవలసిందిగా అఖిల భారత రైతు సంఘం జిల్లా కార్యవర్గం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం అమరుల త్యాగాలతో తెలంగాణ, శ్రీకాకుళం, నక్సల్బరి, గోదావరిలో ప్రతిఘటన పోరాటాల స్ఫూర్తితో సాంప్రదాయాలను పురుగుపుచ్చుకొని దున్నేవానికి భూమి కావాలని లక్ష్యంతో రైతు కూలీ సంఘం ఏర్పడింది. అందులో భాగంగానే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రాపూరు, డకీలి, బాలాపల్లి, సైదాపురం మండలాల్లోని కామకూరు, దేవులపల్లి, చాగణం, చాగణం రాజుపాళం, ఎర్రసంగం, పాతాలపల్లి, తలుపూరు, తొరిమిళ్ళ, జోగుపల్లి గ్రామాలలో సాగిన భూ పోరాటాల ఫలితంగా వందలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఇవాళ పేదలకు దక్కాయి. అందులో భాగంగానే రైతు కూలీ సంఘం గతంలో పోరాట సాధించిన భూములు సమస్యలను మరియు ఇప్పుడు జరుగుతున్న పోరాటాల స్ఫూర్తితో సాగుతున్న భూ పోరాటాల సమస్యల్ని చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం ఈ మహాసభ వేదిక కానున్నది. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పేద ప్రజల చేతుల ప్రభుత్వ భూములను కూడా భూస్వాములు, కార్పొరేట్ శక్తులకు అప్పగించిన కుట్రలో భాగంగానే ఇవాళ రీసర్వే జరుగుతూ ఉంది. అదేవిధంగా 27 అసైన్మెంట్ భూములు యాజమాన్ హక్కులు గెలిపిస్తారని చెప్పి ఒకవైపు చెప్తూనే, మరోవైపున భూస్వాములకు, కార్పొరేట్ శక్తులకు, రాజకీయ నాయకులు ఆ భూములు అప్పగించే దాంట్లో కుట్రలో భాగంగానే ఇవాళ యాజమాన్ హక్కులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన జరిగిన భూ పంపిణీలో గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు మొత్తం అసైన్ భూములు పూర్తి వివరాలని నోటీసు బోర్డులు ప్రవేశించకుండా వాళ్ళకి పూర్తి హక్కులు కల్పించకుండా ఇవాళ మొక్కుబడిగా ఇవాళ గ్రామానికి ఇద్దరికో ముగ్గురికో లేదా 10-15 మందికి మాత్రం లిస్టులు వచ్చాయి. మిగతా లిస్టు ట్రేసెడ్ కావాలని చెప్పి కాలేదని చెప్పని ఇవాళ ప్రభుత్వ అధికారులు నిశ్చితంగా ప్రకటిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే జగన్మోహన్ ప్రభుత్వం 1972 ఈనాటి నుంచి అసైన్ భూములు వివరాల మొత్తం కూడా నోటీసు బోర్డులో ప్రకటించాలి.